అమ్మగారు ఫస్ట్ లో లేవలేకపోయారు. సో ఆ రీజన్ తో గుంటూరులో హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ కొన్ని టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తే వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ దొరకదు, సో మంచి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి అక్కడ డాక్టర్ మణిపాల్ సజెస్ట్ చేశారు. అలాగే మేము మణిపాల్కి వచ్చాం. ఇక్కడ ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రణీత్ గారు ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రణీత్ గారిని కలిసాము. సో ఆయన మాకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసి సో దీంట్లో ఈ స్టేజ్ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అలా ఎక్స్ప్లెయిన్ స్టేజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు టెస్ట్ తీసుకొని తర్వాత ఐసీయూలో అడ్మిట్ చేశాము. రెండు మూడు రోజుల తర్వాత అసలు టెస్ట్ రిజల్ట్ వచ్చింది. తర్వాత కంటిన్యూ ట్రీట్మెంట్ అన్నారు. సో అలాగా ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. ఇక్కడ మాకు ఆంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. కృష్ణ రెడ్డి గారు కానీ, శ్రవణ్ గారు కానీ, ప్రణీత్ గారు కానీ, సో వాళ్ళ ముగ్గురు చాలా కేరింగ్ చూశారు మాకు. కానీ కృష్ణారెడ్డి గారు కూడా చాలా పర్సనల్ గా తీసుకొని మాకు చాలా అన్ని విధాలుగా చాలా హెల్ప్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెల్. సో వి గాట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద నర్సెస్ అండ్ ఐసీయూ డిపార్ట్మెంట్ ఐసీయూ హెడ్ శ్రీనివాస్ గారు కానీ. సో దే గేవ్ ఆల్ ద గైడెన్స్. వి హావ్ బీన్ హియర్ ఫర్ మోర్ దాన్ 80 డేస్. సో 80 డేస్ నుంచి మేము హాస్పిటల్లో ఉన్నాం. చాలా క్రిటికల్ స్టేజ్ లో వచ్చాము. క్రిటికల్ స్టేజ్ నుంచి ఇప్పుడు మా అమ్మగారు డిశ్చార్జ్ అవుతున్నారు. మా అత్తయ్య గారికి ఫస్ట్ పరాలసిస్ వచ్చిందంట, నడుము పడిపోయింది, నడుము కాలు పనిచేయట్లేదు అని చెప్పి మేము గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు టెస్ట్ చేసి క్యాన్సర్ అని డిటెక్ట్ అవుతుంది అని చెప్పి మణిపాల్కి సజెస్ట్ చేశారు. సో మేము మణిపాల్కి వచ్చి నైట్ టైం వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేశారు ఆంకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్రణీత్ సార్ ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా కృష్ణారెడ్డి సార్ కి, శ్రవణ్ సార్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇమీడియట్ గా బ్లడ్ క్యాన్సర్ ఆ స్టేజ్ ఉన్న ప్రాసెస్ కి స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ అనేది. తర్వాత ఐసీయూలో దాదాపు ఒక 40 డేస్ వరకు ఉన్నాము. ఆ 40 డేస్ లో చాలా లైక్ ఏఎఫ్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్స్, పారాలసిస్, పల్మనాలజీ అన్ని ఇష్యూస్ వచ్చాయి. వాటి అన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ ట్రీట్మెంట్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చారు. మనిషి లైక్ పడుకునే ఉన్నారు, అలాంటి మనిషి ఈ రోజు లేచి నడవగలిగారు. ఇదంతా డాక్టర్స్ ఇచ్చిన సపోర్ట్, ఐసీయూ స్టాఫ్ కానివ్వండి, తర్వాత రూమ్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ రూమ్ స్టాఫ్ కానివ్వండి, ఐఎంఎల్ కానివ్వండి, ఇక్కడ సిస్టర్స్ కానివ్వండి, సెక్యూరిటీ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఎవరి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళు చేయగలిగిన ప్రతిదీ చేశారు. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్, ఐసీయూ శ్రీనివాస్ సార్, కృష్ణారెడ్డి సార్, శ్రవణ్ సార్, ప్రణీత్ సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ హూ హావ్ సపోర్టెడ్ అస్ టు కమ్ త్రూ ఎవ్రీ హర్డల్. థ్యాంక్ యూ మణిపాల్ ఫర్ బీయింగ్ సపోర్ట్ విత్ అస్ ఇన్ ఎవ్రీ హర్డల్.